వివేకానందరెడ్డిని చంపారని ఒప్పుకున్న దస్తగిరి లాలూచి పడ్డారని, కుట్రపూరితంగానే సునీత తనపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. కాగా అవినాష్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు సునీత. వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ అయినంత మాత్రాన తప్పించుకునే అవకాశం లేదని సునీత అన్నారు. కేసు దర్యాప్తు ఆలస్యం అవుతోంది అంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి, పోలీసులతో గాని సీబీఐతో గాని ఈ విషయంపై ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు సునీత. ఎంత నీచమంటే ఈ మూడేళ్లుగా ఎంత ఘోరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారంటే, ఈ కేసు వల్ల నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినారంటే, మా కుటుంబం ఎంత సఫర్ అయిందంటే, మా నాన్న వయసు 74 ఏళ్ళు, లోపల జైల్లో మగ్గుతున్నాడు సమస్యలతో. ఆయన ఏం కర్మ పాపం, ఏం తప్పు చేసినాడని చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని, ఢిల్లీలో ఉండే బీజేపీలోని టీడీపీ పెద్దలను ఉపయోగించుకొని సర్వనాశనం చేసినారు. దీన్ని ఈ కేసును రాజకీయం చేసి చంద్రబాబు చేతిలో పావులుగా మారి మమ్మల్ని సర్వనాశనం చేసినారు. చాలా ఇబ్బందులకు, చాలా నరక యాతనకు గురి చేసినారు మమ్మల్ని. మా కుటుంబాన్ని నాశనం చేసినారు, మా నాన్నగారిని సంవత్సరం రోజులుగా జైల్లో పెట్టారు. మీరే అంటున్నారు ఈ కుటుంబం గురించి ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా? మీరు ఎప్పుడైనా పోలీస్ దగ్గరికి వెళ్ళి అడిగారా ఏమైతుంది? ఆయన గురించి ఏ రోజైనా మంచిగా మాట్లాడారా? మీరే ఒప్పుకుంటున్నారు వివేకానందరెడ్డి గారు మీకోసం అంతగా కష్టపడ్డారని. మరి మీరు వివేకానందరెడ్డి గారి కోసం ఏం చేశారు నేను అడుగుతున్నాను. మీరు ఎంపీగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు, మరి హంతకులను పట్టుకున్నారా? మీకోసం అంతగా కష్టపడ్డారు, ఇష్టం లేకున్నా గానీ కష్టపడ్డారు, మనసు కష్టపెట్టుకున్నా గానీ కష్టపడ్డారు, ఎవరికి చెప్పుకోకుండా బాధంతా దిగమించుకొని కష్టపడ్డారు. మరి ఆయన చనిపోతే ఆయన చంపిన వాళ్ళ గురించి కనుక్కోలేదు ఎందుకు? మా కుటుంబాన్ని నాశనం చేసినారు, మా నాన్నగారిని సంవత్సరం రోజులుగా జైల్లో పెట్టారు. మీరే అంటున్నారు ఈ కుటుంబం గురించి ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా? మీరు ఎప్పుడైనా